నమస్తే, వెల్కమ్ టు భోజన వార్తలు. నేను వసంత. ప్రచార విప్లవ ఉద్యమ ఛానల్లో సమాజ నిర్మాణం కోసం పాటు పడాలన్నారు తిరుపతి పార్లమెంటరీ అంబేద్కర్ టీవీ డైరెక్టర్ పరమశివన్. రేపు తిరుపతిలో అంబేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి స్నేహ టీవీ చైర్మన్ శివభాగ్యారావు, తుడా వైస్ చైర్మన్ గిరీష, అంబేద్కర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జేబి రాజు ముఖ్య అతిథులుగా హాజరై నూతన డైరెక్టర్ను ఎన్నుకోనున్నట్లు ఆయన తెలిపారు. రమేష్ ఫోటో ఒకటి తీసుకోమ్మా. రమేష్ కళాదీపాలు అంబేద్కర్ టీవీ మీకు మన మీడియాలో స్నేహ ఛానల్ అనేది ఆల్రెడీ 3 ఏళ్ళుగా స్నేహ ఛానల్ నడుస్తూ ఉన్నది. ఆ స్నేహ ఛానల్తో పాటు అంబేద్కర్ టీవీ అనేది ఎక్స్క్లూజివ్లీ దళిత బహుజనుల కోసం, వారి అభ్యుదయాన్ని కోసం వెలిసింది ఈ టీవీ. ఈ ఛానల్ని డైరెక్టర్గా రేపు తిరుపతి అంబేద్కర్ భవన్లో రేపు సాయంత్రం 5 గంటలకు ఆ డైరెక్టర్ని ప్రకటన చేసేదానికోసము ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి స్నేహ గ్రూప్స్ ఆర్గనైజేషన్ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ చైర్మన్ గారు డాక్టర్ శివభాగ్యారావు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. తర్వాత వారితో పాటు జేబి రాజు గారు, ఈ యొక్క అంబేద్కర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన వారు వస్తున్నారు. ముఖ్య అతిథిగా మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు పిఎస్ గిరీష గారు ఐఏఎస్ వారు ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఇస్తున్నారు. ఈ తిరుపతిలో ఉండేటువంటి అన్ని సంఘ నాయకులు, అదేవిధంగా ఉద్యోగ సంఘ నాయకులు, దళిత కాలనీస్లో ఉండేటువంటి నాయకులు, ప్రజలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విశిష్ట అతిథులుగానే వాళ్ళంతా కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి మీ ద్వారా మేము యావత్ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి అన్ని సంఘ నాయకులకు, దళిత సోదరులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు అన్నిటికీ కూడా మేము వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రేపు జరగబోయేటువంటి డైరెక్టర్ అపాయింట్మెంట్కి, అంబేద్కర్ టీవీ డైరెక్టర్ అపాయింట్మెంట్కి మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్, శ్రీ చెల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేద్కర్ భవన్ కమిటీ, ఈ రెండు కలిసి అంబేద్కర్ భవన్లో రేపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. రేపు సాయంత్రం ఐదు గంటలకు అంబేద్కర్ భవన్లో జరుగుతుంది. వర్షం వచ్చినా, వర్షం ఇంకా ఎక్కువైనా, ఇంకా తగ్గినా కార్యక్రమం మాత్రము తప్పకుండా జరుగుతుంది. కాబట్టి నేను సోదరులు అందరూ కూడా తెలియజేయడం ఏంటంటే, వర్షం వస్తుంది కదా ప్రోగ్రాం పోయిటుందేమోలే అనేటువంటి ఒక ఆలోచన లేకుండా మీరు తప్పకుండా రండి. మనకు బ్రహ్మాండమైన హాల్ ఉంది అంబేద్కర్ భవన్లో. ఆ అంబేద్కర్ భవన్లో ఆ హాల్లో మనకు మీటింగ్ జరుగుతుంది. మన చీఫ్ గెస్ట్గా గిరీష సార్ వస్తున్నారు. ముఖ్యంగా ఈ టీవీని ఎందుకు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనకు మా భవన్ సెక్రటరీ గారు కూడా మీకు వివరంగా చెప్తారు. మా పాంప్లెట్లో కూడా వివరంగా ఇవ్వడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటించడానికి, సత్యాన్ని సత్యంగా వెలుబుచ్చడానికి మా అంబేద్కర్ టీవీ బహుజనుల తరఫున వారి యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ కోణాల్లో జరిగినటువంటి వివక్షతను వివరించడానికి ముందుకొస్తుందనే విషయం మీ ద్వారా యావత్ ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. మా టీవీ యొక్క ముఖ్య ఉద్దేశాలు స్వాతంత్రం బహుజనులకు రాజ్యాధికారం ఇచ్చిందా, అల్పసంఖ్యాక వర్గాలు పాలనలోనే అధిక సంఖ్యాకులు జీవించాలా, స్వాతంత్రం మా జన్మ హక్కును గొంతుగా ఇప్పుడు రాజ్యాధికారం మా జన్మ హక్కుని అనలేమా, డాక్టర్ అంబేద్కర్ మనకిచ్చిన మేధస్సు సంపత్తితో మన ఛానల్ మనమే నిర్మించుకొని ప్రశ్నించలేమా, బహుజనుల ఓటుతో మా సృష్టి చేతిక్కించుకోలేమా, అంబేద్కర్ టీవీ నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములే, భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధనలతో కూడిన స్వేచ్ఛా స్వతంత్రాలను వెలిపించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆశయ స్ఫూర్తితో విచ్చేసినటువంటి ఈ
అంబేద్కర్ టీవీని మీరంతా దీవించాలి, సహకరించాలి. అందరూ కూడా రేపు జరగబోయే ఇనాగరేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ. లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.